నమస్కారం స్వాగతం ముందుగా ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు అప్పగించామని భారత దుష్ప్రచారం కేసీఆర్ అవినీతిని గ్రామ గ్రామాన చాటాలన్న సీఎం రేవంత్ రెడ్డి కృష్ణా జిల్లాలో హక్కుల కోసం ఉద్యమిస్తామన్న కేసీఆర్ నల్గొండ సభను ఎలా అడ్డుకుంటారో చూస్తామని వ్యాఖ్య గృహజ్యోతి పథకం అమలుపై దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం లబ్దిదారుల వివరాలను నమోదు చేస్తున్న మీటర్ రీడర్లు బాలకృష్ణ సోదరుడు శివ నవీన్ కుమార్ అరెస్టు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బినామీగా గుర్తింపు అజిత్ పవార్ వర్గాన్ని అసలైన ఎన్సీపీగా గుర్తించిన ఈసీ పార్టీ చిహ్నం గుర్తు కేటాయిస్తూ నిర్ణయం కాళేశ్వరం ప్రాజెక్టులో కమిషన్ల కోసం కేసీఆర్ అక్రమాలకు పాల్పడ్డారని గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని ఊరూరా చాటి చెప్పాలని పీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేతలకు సూచించారు లోక్సభ ఎన్నికల అంశంపై జరిగిన కాంగ్రెస్ ఎన్నికల కమిటీ భేటీలో దిశానిర్దేశం చేసిన ఆయన ఎన్నికల్లో పార్టీని గెలిపించేలా అభ్యర్థుల ఎంపిక నేతల పనితీరు ఉండాలన్నారు ప్రాజెక్టులను ప్రభుత్వం కృష్ణాబోర్డుకు అప్పగించిందంటూ కేసీఆర్ చేసిన కుట్రలను తిప్పికొట్టాలని రేవంత్ రెడ్డి తెలిపారు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఉత్సాహంతో పార్లమెంటు ఎన్నికల్లో మెజార్టీ స్థానాన్ని గెలుచుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్న కాంగ్రెస్ కార్యాచరణ సిద్దం చేస్తోంది లోక్సభ ఎన్నికలకు పార్టీ వ్యూహం అభ్యర్థుల ఎంపికపై చర్చించేందుకు గాను నిన్న గాంధీ గాంధీభవన్లో రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశమైంది ఈ సందర్భంగా వివిధ అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతలకు దిశానిర్దేశం చేశారు అసెంబ్లీ ఎన్నికల్లో కృష్ణానది పరివాహక ప్రాంతాల్లోని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన నేపథ్యంలో నాగర్ కర్నూల్ మహబూబ్ నగర్ నల్గొండ భువనగిరి ఖమ్మం మహబూబాబాద్ లోక్సభ సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలుస్తుందని భారాసాకు తెలుసని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు ఈ నేపథ్యంలోనే ప్రాజెక్టులను ప్రభుత్వం కృష్ణా బోర్డుకు అప్పగించిందంటూ దుష్ప్రచారం చేసి కాంగ్రెస్ దెబ్బ దెబ్బతీసేందుకు కేసీఆర్ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని రేవంత్ రెడ్డి నేతలకు తెలిపారు మేడిగడ్డ అవినీతిపై విచారణ కఠిన చర్యలు తీసుకునే విషయంలో ప్రభుత్వం సీరియస్ గా ఉండడంతో నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రాజెక్టులు బోర్డుకు అప్పగించారంటూ కేసీఆర్ భారస తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు ఈ దుష్ప్రచారాన్ని పార్టీ నేతలంతా తిప్పికొట్టాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు గత భారాసా ప్రభుత్వ అవినీతిపై కాంగ్రెస్ నేతలంతా ఊరూరా గట్టిగా ప్రచారం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు ఎంపీ అభ్యర్థులుగా ఖచ్చితంగా గెలిచే సత్తా ఉన్నవారినే ఎంపిక చేయాలన్న ఆయన టికెట్ల కేటాయింపులో అన్ని సామాజిక వర్గాలకు పార్టీ ప్రాధాన్యమిస్తుందని చెప్పారు ఎన్నికల్లో పార్టీని గెలిపించేలా అభ్యర్థుల ఎంపిక నేతల పనితీరు ఉండాలని చెప్పారు ఖమ్మం లోక్సభ స్థానం నుంచి సోనియా గాంధీ పోటీ చేసేలా ఒప్పించాలని పలువురు నేతలు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిసింది ఖమ్మం నుంచి సోనియా ప్రియాంక గాంధీలు పోటీ చేయని పక్షంలో ఆ స్థానాన్ని బీసీలకు కేటాయించాలని సీనియర్ నేత విహెచ్ సీఎం దృష్టికి తీసుకెళ్లారు దీనిపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని కమిటీ నుంచి తీసుకున్న అభిప్రాయాల్ని మాత్రమే కేంద్ర ఎన్నికల కమిటీకి నివేదిస్తామని స్పష్టం చేసినట్లు సమాచారం పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక స్థానాల్ని గెలవాలంటే మరింత బలమైన నేతల్ని బరిలోదించాలని పలువురు కమిటీ సభ్యులు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది ఇతర పార్టీల నుంచి బలమైన నేతలు కాంగ్రెస్ లో చేరేందుకు ముందుకొస్తే ఆహ్వానించాలని అభిప్రాయపడ్డారు ఎంపీ టికెట్ల కోసం దరఖాస్తు చేసిన మూడు వందల ఎనిమిది మంది వివరాలని పుస్తకం రూపంలో అందజేశామని బుధవారం సాయంత్రంలోగా ఒక్కో సెగ్మెంట్ కు మూడేసి పేర్లు సూచిస్తూ సీల్డ్ కవర్లో అందజేయాలని పీఈసీ సభ్యులకు కాంగ్రెస్ రాష్ట ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి చెప్పినట్లు తెలిసింది ఏ నియోజకవర్గానికి ఎవరి పేర్లు సూచించారో రహస్యంగా ఉంచారని పీఈసీ ఎంపిక చేసిన పేర్లను పార్టీ స్క్రీనింగ్ కమిటీ పరిశీలించి బలమైన అభ్యర్థుల్ని ఎంపిక చేస్తుందని చెప్పారు దరఖాస్తుదారుల పేర్లే కాకుండా ఇంకా ఎవరైనా బలమైన అభ్యర్థులు ఉంటే వారి పేర్లను సైతం సూచించొచ్చని నేతలు పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో నియర్లీ క్లీన్ స్వీప్ చేయబోతున్నాము పదమూడు నుంచి పద్నాలుగు సార్లు గెలవడం గ్యారంటీ టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ విఆర్ఎస్ తీసుకోబోతుంది వాళ్ళకి వచ్చే సీట్లు సున్నా మేము గెలవబోతున్నాం భారీ సంఖ్యలో అప్లికేషన్స్ వచ్చాయి వాడు ఎట్లా ప్రాసెస్ చేయాలి ఎట్లా షార్ట్ లిస్ట్ చేయాలి ఏం ప్రాసెస్ ప్రొసీజర్ చేయాలనేది చర్చ జరిగింది విన్నబిలిటీ అండ్ సోషల్ జస్టిస్ అనే ఫ్యాక్టర్స్ తో టికెట్ల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది ఈ ప్రదేశ ఎలక్షన్ కమిటీ అండ్ స్క్రీనింగ్ కమిటీ షార్ట్ లిస్ట్ చేస్తాయి ప్రతి పార్లమెంట్ కాన్స్టిట్యు నుంచి ఒకటో రెండో మూడో సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి పోతుంది సెంట్రల్ ఎలక్షన్ కమిటీ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ హరీష్ చౌదరి సభ్యులు జిగ్నేష్ మేవాని విశ్వజిత్ ఇవాళ అందుబాటులో ఉండి అభ్యర్థుల ఎంపికపై నేతల అభిప్రాయాలు తీసుకుంటారు అదేవిధంగా స్క్రీనింగ్ కమిటీ వడపోత అనంతరం కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీకి నివేదించే జాబితాపై సర్వేలు జరపనున్నారు అనంతరం సర్వే నివేదికలతో కూడిన జాబితాను సీఈసీకి నివేదిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి కొత్తవారిని పార్టీలో చేర్చుకోవాలన్న నిర్ణయం కారణంగా అభ్యర్థుల ఎంపికపై చివరి వరకు చేర్పులు మార్పులు ఉండే అవకాశం ఉంది కృష్ణా జిల్లాలో రాష్ట్ర హక్కుల కోసం పోరాటం ఎవరికి వ్యతిరేకం కాదని తెలంగాణ ప్రయోజనాల కోసం చేపడుతున్న ఉద్యమమని భారాసా అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు నల్గొండ బహిరంగ సభకు అన్ని మండలాల నుంచి ప్రాతినిధ్యం ఉండేలా దృష్టి సారించాలని గ్రామాల్లో చర్చించేందుకు వీలుగా యువత ఎక్కువగా తరలివచ్చేలా చూడాలని తెలిపారు రాష్ట ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేసిన కేసీఆర్ కాంగ్రెస్ నేతలే కొట్టుకుంటారని హామీలు అమలు చేయకపోతే ప్రజలు తిరగబడతారన్నారు కృష్ణానది పరివాహక ప్రాంత నేతలతో సమావేశమైన భారత రాష్ట సమితి అధినేత పలు కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణ రాష్ట ఆవిర్భావం అనంతరం తొమ్మిదిన్నరేళ్ల కాలంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఫలితాలు మార్పుల్ని ఆయన సమావేశంలో ప్రస్తావించారు వ్యవసాయ రంగానికి పూర్తి ప్రాధాన్యత ఇచ్చామని సాగునీరు విద్యుత్తో పాటు రైతు సంక్షేమం కోసం ఎన్నో చర్యలు తీసుకున్నట్లు చెప్పారు సాగులేక ఖాడిగా ఉన్న భూముల్ని కూడా సాగు దిశగా చేసేలా చర్యలు తీసుకున్నామని దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు బంధు పథకాన్ని తెచ్చామని వివరించారు నదీ జలాల విషయంలో రాజీలేని పోరాటం చేశామని కేంద్రానికి ఎక్కడా తలొగ్గలేదని తెలిపారు కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వానికి అవగాహన ఉందో లేదోనన్న ఆయన కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులు అప్పగించేందుకు అంగీకరించడం ద్వారా రాష్ట్రానికి అన్యాయం చేశారని ఆక్షేపించారు విషయంపై దృష్టి సారించకుండా దూషిస్తే ఏమొస్తుందని ప్రశ్నించారు పాలన చేతకాక తనపై కారు కూతులు కూస్తున్నారని మండిపడిన కేసీఆర్ ఇటువంటి వాళ్లను ఎంతో మందిని చూశానన్నారు నల్గొండ సభ అడ్డుకుంటారనేందుకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎవరని కేసీఆర్ ప్రశ్నించారు సభను అడ్డుకునేది ఎవరని ఎట్లా పెట్టుకోనివ్వరో చూద్దామని అన్నారు నల్గొండ సభ కోసం వెంటనే దరఖాస్తు చెయ్యాలని నేతల్ని ఆదేశించిన భారా సాధినేత అనుమతి ఇవ్వకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెప్పారు ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి భారీ ఎత్తున జనాన్ని సమీకరించారని నేతలకు స్పష్టం చేసిన గులాబీ దళపతి పన్నెండు నియోజకవర్గాలకు సమన్వయకర్తల్ని నియమించారు మిగిలిన నాలుగు ఉమ్మడి జిల్లాల్లోని ప్రతి మండలం నుంచి సభకు ప్రాతినిధ్యం ఉండాలని వీలైనంత వరకు సభకు యువత వచ్చేలా చూడాలని వారి ద్వారా గ్రామాల్లో చర్చ జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు నల్గొండ సభ కంటే ముందే వీలును బట్టి నియోజకవర్గ మండల స్థాయిలో సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు అసెంబ్లీ వేదికగా ఎమ్మెల్యేలు కొట్లాడతారని ప్రజాక్షేత్రంలో ప్రభుత్వం వేదికగా పార్టీ పోరాడుతుందని కేసీఆర్ తెలిపారు భారాస నేతలు తొందరపడుతున్నారంటూ కాంగ్రెస్ నేతలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని సూచించారు అధికారంలోకి వచ్చిన వెంటనే డిసెంబర్ తొమ్మిదో తేదీన అమలు చేస్తామన్న రుణమాఫీ నాలుగు రూపాయల పెన్షన్ రైతు భరోసా విద్యుత్ బిల్లులు లాంటి వాటి గురించి ప్రశ్నిస్తున్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు చెప్పారు ఎన్నికల్లో సాధ్యం కాని హామీలు ఇచ్చారన్న కేసీఆర్ ఇప్పటికే కొనసాగుతున్న పథకాల్ని అమలు చేయడంతో పాటు హామీల మలో ఆషామాషి వ్యవహారం కాబోదని పేర్కొన్నారు ఇప్పటికే విద్యుత్ కోతలు ప్రారంభమయ్యాయని మార్పును ప్రజలే గుర్తిస్తారని వ్యాఖ్యానించారు హామీలు అమలు చేయకపోతే ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుందని కేసీఆర్ వ్యాఖ్యానించారు తమకు ఎలాంటి తొందర లేదని ఈ ప్రభుత్వాన్ని కూల్చేందుకు గడ్డపారాలు పట్టుకుని తిరగాల్సిన అవసరం లేదని వాళ్లకు వాళ్లే కొట్టుకుంటారని వ్యాఖ్యానించారు వెయ్యి శాతం భారాసా తిరిగి అధికారంలోకి వస్తుందని కేసీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో గృహజ్యోతి పథకం కీలకమైంది ఈ పథకం ద్వారా ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్ల విద్యుత్ను ఉచితంగా అందించాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది ఇప్పటికే మీటర్ రీడర్లు లబ్దిదారుల వివరాలను ఇంటింటికి తిరిగి సేకరిస్తున్నారు వీలైనంత త్వరగా ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయబోతుందని ఇందుకు సంబంధించిన కసరత్తు ఇప్పటికే పూర్తయిందని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు మరోవైపు అంగన్వాడీలు ఆశాలు ఐదు వందల రూపాయలకే వంటగా సిలిండర్ దరఖాస్తులను పరిశీలించి ఆ వివరాలను మొబైల్ యాప్లో నమోదు చేయనున్నారు గృహజ్యోతి పథకం అమలుపై డిస్కములు కసరత్తు ప్రారంభించాయి విద్యుత్ శాఖ అధికారులు గృహజ్యోతి పథకానికి సంబంధించిన వివరాల సేకరణపై చర్చించారు గృహ విద్యుత్ వినియోగదారుల వివరాలు సేకరించాలని ఆదేశాలు జారీ చేశారు దీంతో రెండు రోజుల నుంచి మీటర్ రీడర్లు ఇంటింటికి తిరిగి గృహ విద్యుత్ వినియోగదారుల వివరాలను సేకరిస్తున్నారు ప్రతి ఇంటికి వెళ్లి తెల్ల రేషన్ కార్డు ఆధార్ కార్డు మొబైల్ నంబర్ వివరాలను మీటర్ రీడింగ్ మిషన్లలో నిక్షిప్తం చేస్తున్నారు దాదాపు తెల్ల రేషన్ కార్డు దారులనే రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ లబ్ధిదారులుగా ఎంపిక చేసే అవకాశాలు రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు సుమారు తొంభై మూడు లక్షల వరకు ఉన్నాయి వీటిలో కూడా మరింత వడపోత కార్యక్రమాలను చేపట్టినట్లు తెలుస్తోంది ఒక కుటుంబంలో నివసిస్తున్న వారిలో ఎన్ని ఇళ్లకు వర్తింప చేయాలి అద్దె ఉంటున్న వారిని లబ్దిదారులుగా ఎలా ఎంపిక చేయాలి తదితర అంశాలపై ఇప్పటికే అధికారులు ఒక అంచనాకు వచ్చినట్లు సమాచారం లబ్దిదారుల ఎంపికను పారదర్శకంగా చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో అందుకనుగుణంగా వివరాలు సేకరణ కూడా పకడ్బందీగా చేపడుతున్నారు గృహజ్యోతి పథకం వర్తించాలంటే బిల్లు జారీ సమయంలో ఆ నెలకు రెండు లోపు విద్యుత్తును మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది పథకంలో చేరిన తర్వాత వినియోగదారులు బకాయిలు చెల్లించకపోతే గృహజ్యోతిని అమలు చేసే అవకాశం ఉండదు దాదాపుగా కర్ణాటకలో ఏ విధంగా రెండు వందల యూనిట్ల పథకాన్ని అమలు చేస్తున్నారో అదే విధంగా ఇక్కడ కూడా అమలు చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది గృహ విద్యుత్ సబ్సిడీ కోసం దరఖాస్తు చేసుకున్న వారు ముప్పై నాలుగు లక్షల యాభై తొమ్మిది వేల ఐదు వందల ఎనభై ఐదు మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు ఒక కుటుంబంలో ఒక్క కనెక్షన్ గృహజ్యోతి పథకం అమలు చేయనున్నారు రేషన్ కార్డుకు ఆధార్ కార్డును తప్పనిసరిగా అనుసంధానం చేసుకుని ఉండాలి డిస్కమ్లు ఎట్టి పరిస్థితి లో కనెక్షన్ పై పేరు మార్పిడి చేయరాదు ఏ వినియోగదారుడి పేరుతో ఉంటుందో అతడి పేరుతోనే బిల్లు జారీ అవుతుందని మార్గదర్శకాలు జారీ చేసినట్లు తెలుస్తోంది రాష్ట్రంలో రెండు వందల యూనిట్లలోపు లోపు ను వినియోగిస్తున్న గృహజ్యోతి లబ్దిదారుల నుంచి ఆధార్ కార్డుతో రేషన్ కార్డు వివరాలు సేకరణ ప్రక్రియ ఈ నెల పదిహేనులోగా పూర్తి చేయాలని ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వి అధికారులను ఆదేశించారు రెండు వందల లోపు కరెంటు వినియోగించేవారు ప్రజా పాలనలో దరఖాస్తు పెట్టకపోయినా వారి ఆధార్ ఆహార భద్రతా కార్డుల వివరాలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు అయితే గృహజ్యోతి వివరాలు సేకరించడం తమకు భారంగా మారుతుందని ఆర్టిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే తమపై విపరీత భారం పడుతుందని ఇప్పుడు తాజాగా గృహజ్యోతి పథకం వివరాలు సేకరించడం ఇబ్బందిగా మారిందని చెబుతున్నారు తమకు ముప్పై రోజుల పని దినాలు కల్పిస్తే ఎన్ని వివరాలు సేకరించేందుకైనా సిద్ధమేనని స్పష్టం చేస్తున్నారు లేదంటే తాము వివరాలు సేకరించబోమని ఇప్పటికే నిన్న విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు ఇంతకుముందు మేము జనవరి బిల్లింగ్ చేసినప్పుడు ఓన్లీ నార్మల్ బిల్ చేస్తుండే మొన్న ఫిబ్రవరి ఫస్ట్ నుంచి మొబైల్ నంబర్ స్ట్రక్చర్ కోర్ అని చెప్పారు తర్వాత మేము దానికి అగ్రి కాలేము స్ట్రక్చర్ కోడ్ కొట్టలేము పని భారం ఎక్కువైతుందని ఆపేసిన మొబైల్ నంబర్ ఒకటి ఎంట్రీ చేయాలని చెప్పారు సరే అని అట్లా అగ్రి అయ్యి ముందుకు వెళ్ళాం మళ్ళీ నిన్నటికి నిన్న రాత్రి ఈ టూ హండ్రెడ్ యూనిట్ ఫ్రీ గురించి రేషన్ కార్డు ఆధార్ కార్డు స్ట్రక్చర్ కోడ్ మొబైల్ నెంబర్ అన్ని చేయమంటున్నారు ఒక బిల్లు కొట్టడానికి ఒక నిమిషం పడుతుంది కానీ ఇవన్నీ ఎంట్రీ చేయాలంటే మాకు ఇచ్చే రెండు రూపాయలకి ఇవన్నీ సాధ్యం కాదు మాకు అదనంగా పని భారం పెరిగింది ఇవన్నీ చేయడం వల్ల మాకు ఒక్కొక్క బిల్లుకి కనీసం ఒక ముప్పై నిమిషాల టైం పడుతుంది ఒక్కొక్కరు ఉంటారు ఉండరు ఇంట్లో ఇళ్లలో మేము ఒక్కొక్క ఇంటికి తిరగాలన్నా మామూలుగా ఒక పదిసార్లు తిరగడం ఉంటుంది మాకు ఇచ్చే రెండు రూపాయలకి మా పెట్రోల్ ఖర్చులు ఇవన్నీ వెళ్ళడం చాలా ఇబ్బంది ఉంది అయితే మాకు పని చేస్తే ముప్పై రోజులు పది కల్పించి అయితే మాకు ఆటో గుర్తించి యజమాని కల్పించండి మరోవైపు వంట గ్యాస్ సిలిండర్ అందజేత పథకానికి దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను ఎంపిక చేసేందుకు సర్కార్ కసరత్తు ముమ్మరం చేసింది ప్రజా పాలనలో వచ్చిన అర్జీలను అంగన్వాడీలు ఆశా కార్యకర్తల ద్వారా క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హుల వివరాలను మొబైల్ యాప్ లో నమోదు చేయించాలని నిర్ణయించింది ప్రతి కార్యకర్త ముప్పై దరఖాస్తులను ఇంటింటికి తీసుకెళ్లి రేషన్ కార్డు ఎల్పీజీ కంపెనీ పేరు వినియోగదారు నంబర్ పాస్బుక్ సంఖ్య రసీదు నంబర్లను పరిశీలిస్తారు అర్హతలున్నాయనుకుంటే ఆయా వివరాలను యాప్లో నమోదు చేస్తారు గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు మండలాల్లో ఎంపీడీఓలు జిల్లా స్థాయిలో కలెక్టర్లు పర్యవేక్షణ బాధ్యతలు నిర్వర్తిస్తారు గ్రామ పంచాయతీలో జరిగే అభివృద్ధి పనులకు ఉపయోగించే నిధులు కేంద్రాన్ని వినని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు గౌల్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం రంగాపూర్లో పర్యటించారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి గ్రామంలోని మహిళలకు వివరించారు నాలుగు కోట్ల మందికి ఇళ్లు కట్టించిన ఘనత దేనన్న బండి సంజయ్ ఈసారి కూడా మోదీ సర్కారుకి పట్టం కట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు భారాసా కాంగ్రెస్ పార్టీలు ఒకటేనని పార్లమెంట్ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలకు ఓటేసినా ఉపయోగం ఉండదని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు పేర్కొన్నారు నాగర్ జరిగిన పార్లమెంట్ ప్రవాస్ యోజన ముఖ్య నాయకుల సమావేశానికి ఆయన హాజరయ్యారు రాష్ట్రంలో భారాకు అడ్రస్ లేదని అన్నారు కాళేశ్వరం ధరణి సహా అనేక అవకతవకలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు విచారణ జరపడం లేదని మురళీధర్రావు ప్రశ్నించారు రాష్ట్రంలో భాజపా పది స్థానాలను కైవసం చేసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు రాబోయేటువంటి రోజుల్లో అడ్రస్ లేని పార్టీ బీఆర్ఎస్ బీఆర్ఎస్ కు ఓటేస్తే దేశ రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం ఉండనటువంటి పరిస్థితి బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క అవినీతి విషయంలో అవకతవకల విషయంలో ఇప్పటి వరకు సిబిఐ గురించి కానీ సిబిఐ ఇన్వెస్టిగేషన్ గురించి గాని ఎలాంటి దర్యాప్తు విషయంలో కడుగు ముందు పడట్లేదు కాంగ్రెస్ కు ఓట్ అంటే అస్థిరత్వానికి కాంగ్రెస్ ఓట్ అంటే అవినీతి కాంగ్రెస్ ఉనికి కోల్పోయేటువంటి పార్టీ కాబట్టి కుటుంబ నాయకత్వాలకు ప్రత్యామ్నాయం ఏదైనా పార్టీ ఉంటే మోదీ నాయకత్వంలో అది బీజేపీ మాత్రమే హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్ గిరి పరిధిలోని పదహారు చెరువులపై జీహెచ్ఎంసీ కమిషనర్ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్లు సమర్పించిన నివేదికలోని అంశాలపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయడానికి అడ్వకేట్ కమిషన్ను నియమిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది డిప్యూటీ సొలిసిటర్ జనరల్ ప్రవీణ్ కుమార్ ప్రభుత్వ న్యాయవాది శ్రీకాంత్ రెడ్డిలను అడ్వకేట్ కమిషన్ గా నియమించింది ఈ కమిషన్ నగరంలోని పదహారు చెరువులను సందర్శించి ఎఫ్టీఎల్ పరిధిలో ఆక్రమణలు ఫెన్సింగ్ మురుగునీటి మళ్లింపు తదితరాలను పరిశీలించి కమిషన్ కలెక్టర్లు సమర్పించిన నివేదికలోని అంశాలపై స్పష్టతని నివేదిక సమర్పించాలని ఆదేశించింది దుర్గం చెరువు పెద్ద చెరువుతో పాటు పలు చెరువులు ఆక్రమణలకు గురవుతున్నాయంటూ అనిల్ సి దయాకర్ రెండు వేల ఏడులో రాసిన లేఖను ప్రజాప్రయన వ్యాజ్యంగా పరిగణలోకి తీసుకుంది దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక రాధే జస్టిస్ జె అనిల్ కుమార్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది చెరువుల పరిరక్షణ వల్ల తరాలకు ఉపయోగమని ప్రస్తుతం హైదరాబాద్ లో చెరువులు కనిపించకుండా పోయే పరిస్థితి నెలకొందని ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది సమర్పించాలని అడ్వకేట్ ను ఆదేశిస్తూ విచారణను మార్చి పదకొండవ తేదీకి వాయిదా వేసింది రెరా మాజీ కార్యదర్శి శివాబ్లాకృష్ణ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆయన సోదరుడు శివ నవీన్ కుమార్ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు శివ బాలకృష్ణ ఇంట్లో దొరికిన స్థిరాస్తులు ఎక్కువగా శివ నవీన్ పేరుతో ఉన్నాయని అధికారులు గుర్తించారు ఏసీబీ కార్యాలయంలో రెండు రోజుల పాటు అతడిని విచారించారు ఆయా ఆస్తులకు ఆదాయ మార్గాల గురించి అధికారులు ఆరా తీశారు అయితే అతడి నుంచి సంతృప్తికరమైన సమాధానాలు రాకపోవడంతో శివ బాలకృష్ణకు బినామీగా గుర్తించి ఎట్టకేలకు మంగళవారం అరెస్ట్ చేశారు మరోవైపు దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ శివ బాలకృష్ణకు సంబంధించి ఆదాయానికి తో పాటు అతడి కుటుంబ సభ్యులు సన్నిహితుల ఆధీనంలోని వ్యవసాయ భూములు సుమారు నూట ఎకరాలకు చేరినట్లు విశ్వసనీయంగా తెలిసింది అలాగే పదిహేను వరకు ఓపెన్ ప్లాట్లు ఉన్నాయని అధికారులు గుర్తించారు శివబాలకృష్ణ బిళ్లాతో పాటు కార్యాలయాల్లో దొరికిన దస్తాల ఆధారంగా ఆయా భూములు ప్లాట్లను ఏసీబీ గుర్తించారు వీటిలో ఎక్కువగా శివబాలకృష్ణ బాలకృష్ణ సోదరుడు శివ నవీన్ దంపతులతో పాటు మేనెల్లుడు భరత్ పేరిట ఉన్నట్లు విచారణలో తేల్చారు శివబాలకృష్ణ కస్టడీ బుధవారం ముగిరుండటంతో కోర్టును మరోసారి కస్టడీ కోరాలని ఏసీ సిబి భావిస్తోంది అతడి అక్రమ వ్యవహారాలన్నీ భూములు స్థిరాతి సంస్థలతో ముడిపడి ఉన్న నేపథ్యంలో మూడు నుంచి ఐదు రోజుల పాటు కస్టడీ కోరే అవకాశం ఉంది నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం ఆగా మోత్కూరులో విషాదం చోటు చేసుకుంది కుమారులు పట్టించుకోవడం లేదని పురుగుల మందు తాగి వృద్ధ దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు భర్త లింగయ్య అక్కడికక్కడే మృతి చెందగా భార్య పెంటమ్మ పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు వీరికి ముగ్గురు కుమారుడు ఒక కుమార్తె సంతానం కాగా రెండవ కుమారుడు కొన్ని సంవత్సరాల క్రితం మరణించాడు పెద్ద కుమారుడు ఊరు విడిచి మిరియాల కూడా వలస వెళ్లగా వృద్ధ దంపతులు చిన్న కుమారుని ఇంటి వద్దనే ఉంటూ పింఛన్ డబ్బులతో కాళం వెళ్లదీస్తున్నారు పెంటమ్మ ఇటీవలే అనారోగ్యానికి మంచాన పడగా లింగయ్య కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు వీరికి వచ్చే పెన్షన్ డబ్బులు మందులకే సరిపోతుండటంతో పోషణ భారమైంది వృద్ధాప్యలో వారిని చూసేవారు లేక పోషణ కూడా భారం కావడంతో మనస్తాపానికి గురైన దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు కుమార్తె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు దేశవ్యాప్తంగా వందలాది మంది ఏజెంట్లు అనేక మంది మాదక ద్రవ్యాల విక్రేతలతో సంబంధాలు ఎలాంటి మత్తు పదార్థాలైనా గుట్టు చప్పుడు కాకుండా చేరవేస్తాడు వివిధ రాష్ట్రాల పోలీసులు గాలిస్తున్నా దొరక్కుండా తిరుగుతున్నా నైజీరియాకు చెందిన మత్తు సామ్రాజ్య సృష్టికర్త తెలంగాణ టీడా పోలీసులకు చిక్కాడు నలభై రోజుల పాటు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి నిందితుడిని వేటాడి పట్టుకున్నారు రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఏకంగా ఎనిమిది కోట్ల రూపాయల విలువైన మత్తు పదార్థాలు పట్టుబడ్డం అనేక రాష్ట్రాల పోలీసులు గాలిస్తున్న నైజీరియా కింగ్ పిన్ స్టాన్లీని తెలంగాణ టీన్యాప్ పోలీసులు పట్టుకోవడం సంచలనంగా మారింది పెద్ద ఎత్తున మత్తు పదార్థాలు నగరంలో దొరకడం ఇదే తొలిసారని పోలీసులు చెబుతున్నారు దేశవ్యాప్తంగా ఐదు వందల పైచెలుకు మత్తు పదార్థాల కొనుగోలుదారులు విక్రయదారులతో స్టాన్లీకి సంబంధాలు ఉన్నట్లు బయటపడింది దీంతో ఎవరెవరు ఇతని వద్ద మాదక ద్రవ్యాలు కొనుగోలు చేశారనే అంశంపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు మాదక ద్రవ్యాలు స్టాన్లీ వద్ద కొనుగోలు చేసి వాడిన వారిలో హైదరాబాద్కు చెందిన ఏడుగురు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు వారి వివరాలు కూడా ఎర్రమంజిల్ వద్ద స్టాన్లీని పోలీసులు అరెస్టు చేశారు అతని వద్ద అరకిలోకి పైగా కొకైన్తో పాటు హెరాయిన్ తదితర మత్తు పదార్థాలు అమెరికాలో సాగయ్యే గంజాయి ఓషన్ గ్రీన్ కిన్నావిస్ నలభై ఐదు గ్రాములు లభించింది ఇది ఒక గ్రాముకు ఐదు రూపాయల వరకు ధర ఉంటుందని పోలీసులు తెలిపారు డ్రగ్స్ సరఫరాదారు స్టాన్లీ స్వస్థలం నైజీరియాలోని అనంబ్రా రాష్ట్రం రెండు వేల తొమ్మిదిలో బిజినెస్ వీసాపై ముంబై చేరాడు అంధేరి ప్రాంతంలో మిత్రుడు జెవిల్ తో కలిసి రెడీమేడ్ వస్త్ర వ్యాపారం ప్రారంభించాడు ఏడాది తర్వాత గోవా కండోలిం ప్రాంతాలకు మకాం మార్చి అక్కడ వస్త్ర వ్యాపారం నిర్వహించాడు క్రమంగా గోవా పరిసర ప్రాంతాల్లోని నైజీరియన్లతో స్నేహం ఏర్పడింది వారితో కలిసి మద్యం కొకైన్ తీసుకునేవాడు అడ్డదారిలో పెద్ద మొత్తంలో డబ్బు సంపాదనకు డ్రగ్స్ విక్రయం వైపు మళ్లాడు కొద్ది మొత్తంలో కొకైన్ హెరాయిన్ వంటివి కొనుగోలు చేసి పర్యాటకులకు విక్రయిస్తూ సొమ్ము చేసుకునేవాడు పాస్పోర్ట్ పోగొట్టుకున్నాడు దీంతో స్టాన్లీ అక్రమంగా నివాసం ఉంటున్నట్లు గుర్తించిన పోలీసులు అతడిని అరెస్టు చేసి ఆరు నెలలు జైల్లో ఉంచారు జైలు నుంచి విడుదలయ్యాక నిందితుడికి భర్త నుంచి వేరుగా ఉంటున్న రాజస్థాన్ కు చెందిన ఉపా చందేల్ పరిచయమైంది రెండు వేల పద్నాలుగులో వీరిద్దరూ పెళ్లి చేసుకొని కిరాణా దుకాణం ప్రారంభించారు రెండు వేల పదిహేడులో గోవాలో గంజాయి కొకైన్ ఎండిఎంఏ ఎక్సటసి డ్రగ్స్ చేరవేస్తూ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులకు పట్టుబడి జైలుకెళ్లారు కరోనా లాక్ డౌన్ తో వ్యాపారం మందగించింది వస్తువులు కొనేందుకు దుకాణానికి వచ్చే ఇద్దరు నైజీరియన్లు స్టాన్లీకి మాదక ద్రవ్యాలు చేరవేసే అవకాశం ఇచ్చారు రెండు రూపాయలు కమిషన్ ఇచ్చే ఒప్పందం కుదుర్చుకున్నారు కరోనా లాక్ డౌన్ అనంతరం ఇద్దరు నైజీరియన్లు సొంత సానికి వెళ్లడంతో ఇతడే సొంత మొదలు మొదలుపెట్టాడు నైజీరియాలో మత్తు సామ్రాజ్యంతో సంబంధాలు ఏర్పరచుకుని స్టాన్లీ కీలకంగా ఎదిగాడు గోవాలో ఖరీదైన భవనంలో భార్యా పిల్లలతో నివాసముంటున్నాడు ఇటీవలే కోటి రూపాయల విలువైన కారు కొనుగోలు చేశాడు అనతి కాలంలోనే గ్రాముల్లో సరఫరా చేసే స్టాన్లీ కిలోల కొద్దీ డ్రగ్స్ స్మగ్లింగ్ చేసే స్థాయికి ఎదిగాడు నైజీరియాలో మత్తు పదార్థాలు తయారు చేసే ముఠాలతో నేరుగా మంతనాలు సాగించేవాడు అక్కడి నుంచి విమాన మార్గంలో నైజీరియన్లు కడుపులో మాదక ద్రవ్యాలు దాచి ముంబై చేర్చేవారు అక్కడ వ్యాపారాలు చేసే కొందరు నైజీరియన్లను దళారులుగా మార్చి వారి ద్వారా డ్రగ్స్ ఆర్థిక లావాదేవీలు నిర్వహించేవాడు పూణేలోని కొరియర్ సర్వీసెస్ ద్వారా మత్తు పదార్థాల్ని బెంగళూరు ముంబై రాజస్థాన్ హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో దళారులు నియమించుకుని ఐదు వందల మందికి పైగా కొనుగోలుదారులకు స్టాన్లీ సరకు చీరవేస్తున్నాడు ఎర్రమంజిల్ సమీపంలో స్టాన్లీని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్కు తరలిచ్చారు కొనుగోలుదారులు విక్రేతలు వాడకందారుల వివరాలు సేకరించి నోటీసులు జారీ చేస్తామని తెలిపారు స్టాన్లీతో సంబంధాలున్న పెడ్లర్స్ నైజీరియన్ల నుంచి వివరాలు రాబడుతున్నారు పీఎం కిసాన్ నిధుల మొత్తాన్ని పెంచుతారంటూ ఎప్పటి నుంచే వెలువడుతున్న ఊహాగానాలకు కేంద్రం స్పష్టతనిచ్చింది పీఎం కిసాన్ పథకం కింద ఇచ్చే మొత్తాన్ని పెంచే ఆలోచన స్పష్టం చేశారు లోక్సభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా ఈ మేరకు లిఖిత సమాధానం ఇచ్చారు పీఎం కిసాన్ మొత్తాన్ని ఏడాదికి పన్నెండు పేల రూపాయలకు పెంచే ఉద్దేశమేదీ లేదన్నారు మహిళా రైతులకు కూడా కోట్ల మంది రైతులకు పదిహేను విడతలుగా మొత్తం రెండు పాయింట్ ఎనిమిది ఒకటి లక్షల కోట్ల రూపాయలు చెల్లించినట్లు కేంద్ర మంత్రి చెప్పారు అందుకున్న రైతుల్లో అత్యధికంగా ఉత్తరప్రదేశ్ నుంచి రెండు పాయింట్ ఆరు రెండు కోట్ల మంది ఉన్నారని తెలియజేశారు ఏపీ నుంచి నలభై మూడు లక్షలు తెలంగాణ నుంచి ముప్పై లక్షల మంది రైతులు దీని ద్వారా లబ్ధి పొందుతున్నారన్నారు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీలో కొన్ని నెలలుగా నెలకొన్న వివాదాన్ని కేంద్ర ఎన్నికల సంఘం పరిష్కరించింది అజిత్ పవార్ వర్గాన్ని అసలైన ఎన్సీపీగా గుర్తిస్తున్నట్టు ఈసీ ప్రకటించింది అసెంబ్లీలో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు కలిగిన అజిత్ పవార్ వర్గానికే పార్టీ చిహ్నం గుర్తు కేటాయించింది ఈసీ నిర్ణయంపై అజిత్ పవార్ వర్గం హర్షం వ్యక్తం చేసింది వర్గం ప్రకటించింది లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ మహారాష్టలో శరద్ పవార్ వర్గానికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీ తిరుగుబాటు నేత అజిత్ పవార్ వర్గానికే చెందుతుందని కేంద్ర ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది పార్టీ చిహ్నం ఎన్నికల గుర్తు గడియారాన్ని అజిత్ వర్గానికే ఈసీ కేటాయించింది అసెంబ్లీలో ఎక్కువ మంది ఎమ్మెల్యేల్ని అజిత్ పవార్ కలిగి ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది రానున్న ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని తన వర్గానికి ఒక పేరు ఎన్నికల గుర్తును ఎంచుకోవాలని శరద్ పవార్ వర్గానికి ఈసీ సూచించింది సాయంత్రంలో వాటిని పంపాలని గడువిచ్చింది ఎన్నికల సంఘం నిర్ణయంపై మహారాష్ట ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ హర్షం వ్యక్తం చేశారు ప్రజాస్వామ్యంలో మెజారిటీకే ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు మహారాష్ట ముఖ్యమంత్రి ఏక్నాథ్ సిందే డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ స్వాగతించారు మెరిట్ మెజారిటీ ఆధారంగా ఎన్నికల సంఘం తీర్పు వెలువరించిందని వారు చెప్పారు ఈసీ తీర్పును ప్రజాస్వామ్య హత్యగా శరద్ పవార్ వర్గం అభివర్ణించింది సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్నట్లు తెలిపింది శరద్ పవార్ కుమార్తె ఎంపీ సుప్రియా సూలే ఈ నిర్ణయాన్ని అదృశ్య శక్తి విజయంగా అభివర్ణించారు ప్రజలకు చేసిన కుట్రగా పేర్కొన్నారు పార్టీ కొత్త చిహ్నం ఎన్నికల గుర్తును ఇవాళ ఈసీకి పంపుతామని తెలిపారు శివసేన విషయంలో జరిగిన తతంగం చూసిన తర్వాత ఎన్సీపీ విషయంలోనూ ఇలాంటి తీర్పే వస్తుందని ఊహించినట్లు మహారాష్ట ప్రతిపక్ష నేత కాంగ్రెస్ నాయకుడు విజయ్ వాడెట్టివార్ చెప్పారు గతేడాది అజిత్ పవార్ మెజారిటీ ఎన్సీపీ ఎమ్మెల్యేలతో కలిసి భాజపా సర్కార్ సర్కార్కు మద్దతు పలికారు ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టారు దీంతో ఎన్సీపీలో చీలిక ఏర్పడింది అప్పటి నుంచి ఎన్సీపీ ఎవరిదనే దానిపై శరత్ అజిత్ పవార్ మధ్య వివాదం కొనసాగింది మొత్తం మంది ఎమ్మెల్యేలు ఉండగా చీలిక తర్వాత పార్టీపై క్రమంగా నియంత్రణ కోల్పోతూ భారత్ జోడో న్యాయ పాల్గొనాలని సమాజ్వాదీ పార్టీ ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ను కాంగ్రెస్ ఆహ్వానించింది ఉత్తరప్రదేశ్ లో యాత్ర ప్రవేశించగానే పాల్గొనాలని అఖిలేష్ కు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆహ్వానించారు యాత్రలో పాల్గొనాలని తనకు ఆహ్వానం అందలేదని చెప్పారు ఈ నేపథ్యంలో ఆయన్ని కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించింది భారత్ జోడో న్యాయయాత్ర యూపీలో ఈ నెల పదహారున ప్రవేశించనుంది ఖర్గే ఆహ్వానం మేరకు తాను అమేఠీ లేదా రాయబరేలీలో యాత్రలో పాల్గొంటారని అఖిలేష్ యాదవ్ చెప్పారు న్యాయయాత్ర సమాజ్వాదీ పార్టీ పీడీఏ వ్యూహాన్ని బలోపేతం చేస్తుందని ఆశిస్తున్నట్టు ఆయన చెప్పారు